సభాధ్యక్షులకు మరి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అక్కలకు తెలుగుదేశ యువ సింహాలకు మరన్నిటికంటే ముఖ్య అతిథిగా మనకు విచ్చేసిన మన అన్న మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మన రాప్తాడు నియోజకవర్గం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు ఎండని సైతం లెక్క చేయకుండా మా అభిమానం వాస్తవంగా రాప్తాల్లో తెలుగుదేశం మీద ఇంత అభిమానం ఉందా అని మేమే ఆశ్చర్యపోయేటట్టుగా ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామం నుంచి కదలి వచ్చి అన్న అడుగులో అడుగు వేస్తూ భుజంలో భుజం కలుపుతూ మేము సైతం మీతో పాటు అంటూ అడుగు ముందుకేసి నడిచినందుకు మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రకంగా పాదయాత్రలు నడపడము మీటింగులు నడపడము మాత్రమే కాదు ఇదే ఉత్సాహాన్ని మరొక సంవత్సరం ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలా, కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు చాలా ఇబ్బందులు పడ్డాం. గత 4 ఏళ్ళ నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు మీరంతా, చాలా ఇబ్బందులు పడ్డారు. అన్ని ఇబ్బందులకి పరిష్కారం సమాధానం వచ్చే సంవత్సరం 2024 ఎలక్షన్లో మీరంతా చూపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. మరి 2024 ఎలక్షన్లు అంటే అందరూ సంసిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈసారి బలగముంది, బలముంది, డబ్బుంది అని చెప్పి చాలా విర్రవీగుతూ మొత్తం చాలా చాలా దున్నబోతులు ముందుకు వస్తాయి. అన్ని దున్నబోతుల్ని పడగొట్టడానికి ప్రతి ఊర్లో ఒక్కొక్క పరిటాల రవీంద్ర పుట్టి ముందుకు రావాలని మీలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దయచేసి ఇదే ఉత్సాహాన్ని ఇంకో సంవత్సరం కంటిన్యూ చేయాలని, మరి దాంతోపాటు మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మీ అందరి ఆశీర్వాదము, మీ అందరి సపోర్టు, మీ అందరి మంచి ఆలోచనతో ఆయన్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.